టాలీవుడ్ యువ కథానాయకుల్లో ఒకరైన నిఖిల్ డ్రగ్స్ గురించి ఒక వేదికపై చేసిన కామెంట్స్ వీడియో నెట్టింటో వైరల్ అవుతోంది నిఖిల్ అంత ఓపెన్ గా చేసిన కామెంట్స్ పై పోలీసులు రియాక్ట్ అవుతారో లేక అసలు పట్టించుకోరో చూడాలి అసలు ఇంతకీ నిఖిల్ డ్రగ్స్ గురించి చేసిన కామెంట్స్ ఏంటనే విషయంలోకి వెళ్తే హైదరాబాద్ రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన పరివర్తన కార్యక్రమంలో నటుడు ప్రియదర్శితో కలిసి నిఖిల్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సాధారణంగా పార్టీలకు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఇది తీసుకో కూల్గా ఉంటుంది అని చాలా మంది అంటూ ఉంటారు నిజానికి అది కూల్గా ఉండదు నేను పార్టీలకు వెళ్ళినప్పుడు నాకు సిగరెట్స్ ఆఫర్ చేశారు అంతెందుకు డ్రగ్స్ కూడా ఆఫర్ చేశారు కానీ నేను వాటిని తీసుకోలేదు అలా తీసుకొని ఉండి ఉంటే హ్యాపీ డేస్ అనే మూవీ చేసేవాడిని కాదు అలాగే ఏదైనా సక్సెస్ పార్టీలో మరేదైనా తీసుకొని ఉండి ఉంటే ఇప్పుడు కార్తికేటు వచ్చిండేది కాదు అసాధారణంగా ప్రవర్తించే వారితో డల్గా ఉండేవారితో మనం పెద్దగా మాట్లాడం మనం ఎదుటి వ్యక్తి నుంచి గౌరవం కోరుకుంటాం మనకేం కావాలనే దానిపై చాలా క్లియర్గా ఉండాలి మనకు తొలిసారి ఎవరైనా డ్రగ్ ఆఫర్ చేసినప్పుడు మనం దాన్ని తీసుకుంటే మన మరణ మనమే రాచుకున్నట్లు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలకు నచ్చిన స్మార్ట్ ఫోన్ కొనివ్వటం ఆ పిల్లలు ఒంటరిగా రూమ్ లోకి వెళ్లి ఏం చేస్తున్నారో పట్టించుకోకపోవడం మంచి పెంపకం కాదు అది మనం వాళ్ళకి ఇచ్చే స్వేచ్ఛ కానే కాదు పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాలు మనం పట్టించుకోవాలి పిల్లలకు తల్లిదండ్రులు మంచి సలహాలు ఇవ్వాలి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు నిఖిల్ అయితే ఇన్ని విషయాలు పంచుకున్న నిఖిల్ తనకు డ్రగ్స్ ఆఫర్ చేసింది ఎవరు అన్న పేర్లు కానీ దానికి సంబంధించిన సందర్భం ఎప్పుడు అని కానీ ఎక్కడా మెన్షన్ చేయలేదు ఇక హీరో నిఖిల్ సిద్ధార్థ విషయానికి వస్తే కార్తికే టూ నుంచి ఆయన వరుస పాన్ ఇండియా సినిమాలనే ప్లాన్ చేస్తున్నారు అందులో భాగంగా ఈ జూన్ ఇరవై తొమ్మిదిన స్పై చిత్రంతో రలించబోతున్నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిజంగానే ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారా అనే ఓ పాయింట్ను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఎడిటర్ గ్యార్ బి ఈ చిత్రంతో దర్శకుడుగా మారారు ఐశ్వర్య మీనన్ ఆర్యన్ రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు